राजकीय उनिकी कोसमें तेलुगुदेशं पार्टी अधिनेता चंद्रबाबु नायडु तापत्रय पड़ुतुन्नारनी शासनसभ्युलु कोलगट्ल वीरभद्रस्वामी एद्देवा चेशारु। राष्ट्रंलो बाबु चेपड़ुतुन्न पर्यटनलु उद्देशिंचि शनिवारं शासनसभ्युलु कोलगट्ल वीरभद्रस्वामी स्वगृहंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो मात्लाडारु। केवलं अधिकार पार्टीपै बुडुत जल्ले प्रयत्नं चेस्तू तन उनिकिनि कापाडुकोवडानिकि चंद्रबाबु नायडु प्रयत्निस्तुन्नारनि अन्नारु। बाबु चेस्तुन्न पर्यटनलो आयन कार्यकर्तलु तप्प प्रजलु उंडटं लेदन्न विषयानि गमनिंचालन्नारु। प्रजल्लो विद्युत् వినియోగం పెరగడం వల్లనే ఉత్పత్తైన విద్యుత్ సరిపోవడం లేదన్న విషయాన్ని గ్రహించలేరా అంటూ ప్రశ్నించారు। విసనకర్రలు పట్టుకొని ఊరేగితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు। ధరల విషయంలో బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు। ఆయన హయాంలో ఏ మేరకు ధరలు పెంచారో ఓసారి ఆత్మావలోకనం చేసుకోవాలని హితవు పలికారు। రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక లేనిపోని అవాస్తవాలు మాట్లాడడం తగదన్నారు। కరోనా సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ప్రజలకు ధైర్యాన్ని భరోసాను కల్పించి ఆదుకున్నారని అన్నారు। ప్రతిపక్ష నేతగా 3 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో గడిపి నేడు ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు। ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని చెప్పారు। మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన దేన్ని తలపిస్తుంది అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే ఒక రాజకీయ పార్టీ ఉంది। ఆ పార్టీకి నేను అధ్యక్షుణ్ణి అని ప్రజలకు గుర్తు చేయడానికి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుందే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల్ని మబ్బి పెట్టడానికి అవాస్తవాలు చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నానికి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుందే తప్ప వాస్తవాలు చెప్పే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడని ఈ రోజు ఆయన ఎన్ని రకాల మాటలు చెప్పి బైరంగ సభలు పెడుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే తప్ప ప్రజలు ఎక్కడ హాజరు అవ్వడం లేదన్న విషయం వారి టీవీల్లో చూస్తేనే